तूर्पु गोदावरी जिल्ला अमलापुरम एरिया आस्पत्रिलो राष्ट्र सांघिक संक्षेम शाख मंत्री पिनिपे विश्वरूप सब कलेक्टर हिमांशु कौशिक चेतुल मीदुगा कोविड वैक्सीन प्रारंभिंचारु। ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు। ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు। తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 380,000 మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారన్నారు। 332 కేంద్రాలకు గాను తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందజేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు। నాలుగవ విడతలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు। रिगार्डिंग कोविड वैक्सीन 2021 संवत्सर इट विल बी गुड दैट इज अवर एक्सपेक्टेशन। मैं गवर्नमेंट अंडर लीडरशिप ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर एंड सीएम अमलापुरम डिवीजन लो 9 सेंटर्स लो कोविड वैक्सीनेशन प्रारंभ। फेज वन कोविड वैक्सीनेशन ड्राइव लो मत मेडिकल स्टाफ फेज टू कोविड वैक्सीनेशन ड्राइव लो एडमिनिस्ट्रेशन अंटे रेवेन्यू डिपार्टमेंट पुलिस डिपार्टमेंट पंचायती डिपार्टमेंट म्युनिसिपल डिपार्टमेंट इस्तुनाम। फेज थ्री लो कॉमन पब्लिक इस्तुनाम। दयचेसी कोऑपरेट चेयाली। धन्यवाद मंत्री सुदिनम। आंध्र प्रदेश राष्ट्र व्याप्त भारत देश व्याप्त आतुत को वैक्सीन प्रारंभि गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गारु तर्वात गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु विजयवाड़ वैक्सीनेशन प्रक्रिया प्रारंभिस्तारु। गौरव मुख्यमंत्री गारु स्पीच तर्वात विविध जिल्लाल्लो आया जिल्लाल्लो मंत्रुलु शासन सभ्युलु मरि वारु केटायिंचिनटुवंटि हास्पिटल्लो वैक्सीनेशन प्रक्रिया प्रारंभमवुतुंदि। ఏదైతే ఈ వాక్సినేషన్ ప్రక్రియకు ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు మన మెడికల్ సిబ్బంది ఫస్ట్ ఫేజ్ లో ఉన్న జరుగుతుంది। రెండవ సిబ్బందిలో రెండవ విడతలో అడ్మినిస్ట్రేషన్ కి ఇవ్వడం జరుగుతుంది। అదే విధంగా నాలుగో విడతలో సామాన్య ప్రజానికి అనగా కూడా ఈ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది। కోవిడ్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో చర్యలు తీసుకుంది ఎన్నో ప్రశంసలు అందుకుంది। మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలకి ఎంతో మంది ఉన్నతాధికారులు దేశాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల్ని ప్రశంసించిన విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక సర్వేలో భారతదేశంలోనే థర్డ్ బెస్ట్ సీఎం గా అవార్డు రావడం నిజం కూడా ఆయన పనితీరుకి నిదర్శనం తెలియజేసుకున్నాం। తొందరలోనే బహుశా నెక్స్ట్ ఇయర్ కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎగబోతున్నారు।